हेलो व्यूवर्स, वेलकम टू सुगुना पोपुल पेटी चैनल। जीरा राइस राजमा करी जैसे चूपेड़ता चाला टेस्ट उ कांबिनेशन तो मैं होटल्स तिंटू उ कदा मन इंटना एट्ला चूपेड़ता चाला बहुत एट्ला चूस्मा मरी चूसे मुझे प्लीज़ मैं चैनल सब्सक्राइब चुस्को शेर चयी फ्रेंड्स की लाइक चयी ओके एट्ला चूस्मा मरी ओके स्टव आनी कुकर पेकू राजमा राजमा करी चेसा मन पंजाबी स्टाइल इवेकोनी रात्रि ऊर पेटा इप्ड मार्निंग 10 अब 12-13 अवर्स ऊर ऊरीना बागार कड़गेकोवाली कड़गना मंटे स्मेल तक कड़गना आ स्मेल नचदी वाटर इप्ड नाग सारे कड़गेक इपड़ी कुकर् वेटा దీనికి మసాలా ఏమ ఎక్కువ ఏమ అవసరం లేదండి। గరం మసాలాలు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నామండి। కొద్దిగా వాటర్ వేసుకుంటాం। దయచేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 సీటీలు పెట్టుకుంటామండి। బాగా ఉడకాలి రాజ్మా అది చూస్తామండి। 5 సీటీలు పెట్టుకున్నానండి సైడ్ లో పెట్టుకుంటాము। పెనం తీసుకుంటామండి పెనం పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకున్నాం। కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి। ఆయిల్ కాగిందండి కొద్దిగా జీలకర్ర వేసుకుంటాము। తాజ్మాకి వచ్చేసి జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మంచిగా గమగమ వాసన వస్తుంది। బాగా వేగాలి జీలకర్ర బాగా ఇట్లా వేయించుకోవాలండి। వేగింది ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నా ఆనియన్ యాడ్ చేసుకుంటాము। ఆనియన్స్ వేగడానికి కొద్దిగా salt వేసుకుంటామండి। బాగ్ బ్రౌన్ గా చేసుకోవాలి। మనకి మెయిన్ రాజ్మాలో వచ్చేసి గరం మసాలా అవన్నీ ఎక్కువే ఉండవండి। ఈ ఆనియన్ టమాటా వేగేదాన్ని బట్టి ఆ టేస్ట్ వస్తుందండి। మంచిగా వేయించుకోవాలి ఓపిగా బాగా ఇట్లా బ్రౌన్ గా వేయించుకోవాలండి ఆనియన్స్। ఇది మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది మనకి రాజ్మా కర్రీకి। బాగా ఇట్లా వేయించుకున్నామంటే మంచిగా వాసన వస్తుందండి బాగుంటుంది। ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకోవాలా। టమాటాల కన్నా ముందు మిర్చి పౌడర్ వేసుకుంటామండి। మనకి మసాలాల్లో కలర్ బాగా వస్తుంది పైన ఆయిల్ వచ్చినంత బా రెడ్డగా కనబడుతుంది। మిర్చి పౌడర్ వేసినాక వెంటనే టమాటాలు వేసుకోవాలండి మిర్చి పౌడర్ మాడిపోతుంది। ఒక రెండు టమాటాలు పెద్దవి తీసుకున్నా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి। మిక్సీ కేస్ చేసుకున్న బాగుంటుందండి మన గ్రేవీ థిక్గా వస్తుంది। ఆయిల్ మిర్చి పౌడర్ వేయడం వల్ల మంచిగా కలర్ వస్తుందండి మనకి। బా టమాటా కర్రీ లాగా ఉడికించుకుంటాం। ఇది ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని మళ్ళీ చూస్తామండి। ఒక 3 మినిట్స్ బాగా వేయించుకున్నామండి టమాటా బాగా కరుగుతుందండి। ఇంతవరకు ఇట్లా చేసుకోవాలండి। కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకున్నానండి అది యాడ్ చేసుకుంటాము। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నానండి। ధనియా పౌడర్ రెండు స్పూన్ తీసుకున్నా। మనకి గ్రేవీ బా థిక్గా వచ్చేదానికి బాగుంటుందండి టేస్ట్ గాని బాగుంటుంది ధనియాల పౌడర్ వేసే దాని వల్ల। కొద్దిగా పసుపు వేసుకుంటాం। కొద్దిగా వాటర్ వేసుకుంటామండి మసాలా బాగా పచ్చి వాసన లేకుండా ఉడికిపోవాలి। ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటాం। బాగా పచ్చి వాసన పోయిందండి మనకి మసాలా అంతా బాగా కమ్మగా సువాసన వస్తుంది। ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం। కొత్తిమీర గాని వేసుకోవచ్చండి నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటా గాని బాగుంటుంది।
రాజ్మా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఇది బాగా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడకాలి బాగా ఇట్లా మనం నలిపినామంటే ఇట్లా మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మసాలా వేసుకుంటాము మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుంటామండి ఇందులోకి గరం మసాలా కొద్దిగా గరం మసాలా వేసుకుంటాం ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకుంటామండి కొద్దిగా వాటర్ వేసుకుంటాం మళ్ళీ ఒక రెండు మూడు సీటీలు పెట్టుకుంటామండి మంచిగా మసాలా పప్పులలో పట్టి రాజ్మాలో బాగుంటుంది టేస్ట్ గా ఇప్పుడు ఒక మూడు సీటీలు పెట్టుకొని మళ్ళీ చూపెడతాము రాజ్మా ఉడికిందండి ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు సీటీలు పెట్టుకున్నానండి ఇప్పుడు అది సైడ్ లో పెట్టుకున్నాము ఇప్పుడు పెనం పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాము కొద్దిగా నెయ్యి వేసుకుంటామండి ఇప్పుడు ఘీ రైస్ చేసుకుంటాం మన జీరా రైస్ ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాము జీలకర్ర వేసుకుంటామండి జీలకర్ర బాగా ఇట్లా కలర్ రావాలండి ఇప్పుడు కాజు వేసుకుంటాము కారం కావాలంటే రెండు పచ్చిమిరపకాయలు అండి సన్నగా తరుక్కునింది ఈ రాజ్మా దాల్కి ఇది రైస్కి జీరా రైస్కి చాలా కాంబినేషన్ బాగుంటుందండి మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినా కానీ ఈ కాంబినేషన్లో తింటుంటాం కదా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కరోనా టైంలో బయటకు వెళ్ళాం కదా ఇట్లా చేసుకున్నామంటే టేస్టీగా అందరూ టేస్ట్ టేస్టీగా తినొచ్చండి చాలా ఈజీ కూడా ఇంట్లో చేసుకుంటే హైజీన్గా చేసుకోవచ్చు కొద్దిగా ఇట్లా కాజు కలర్ రావాలండి ఇప్పుడు మనం రైస్ పొడి పొడిగా చేసి పెట్టుకున్నట్టే రైస్ ఉందండి ఇది ఇందులోకి వేసేసుకుంటాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటామండి రాజ్మాలో కానీ సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ లిమిట్గానే వేసుకోండి జీలకర్రకి ఘీకి చాలా బాగా వాసన మంచిగా ఉందండి అమ్మగుంది మన జీరా రైస్ రెడీ అయిందండి స్టవ్ బంద్ చేసుకుంటాము ఇప్పుడు మన రాజ్మా కానీ ఉడికింది రాజ్మా కానీ బాగా ఇట్లా కుక్కర్లో ఉడికిందండి ఇది ఒక్కసారి స్టవ్ పైన పెట్టుకుంటాము ముందు మనం సాల్ట్ చాలా తక్కువ ఆనియన్స్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు వేసుకోవాలండి ముందే వేసినామంటే మనకు ఆ పప్పులు ఉడకవండి బాగా నాకు 11 సీటీలు పడినాయండి నేను 6 సీటీలు పెట్టి చూసిన అది ఉడకలేదు మళ్ళీ ఒక 6 సీటీలు పెట్టుకున్నానండి పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుందండి రాజ్మా ఉడకాలండి బాగా సాల్ట్ ముందే వేసుకున్నామంటే ఉడకవండి దానికని లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసినాం కాబట్టి ఒక 2 మినిట్స్ ఇట్లా ఉడికించుకుంటాం మళ్ళీ 2 మినిట్స్ ఉడికించుకున్నామండి బాగా ఇట్లా ఉడికింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటామండి మన రాజ్మా కర్రీ రెడీ అయింది ఇప్పుడు జీరా రైస్ అండి ఇట్లా కప్పులోకి తీసుకున్నా ఇది కొద్దిగా బాగా అదిం చేసుకోవాలండి కప్పులోకి ఇట్లా ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పెట్టుకున్నానండి మన జీరా రైస్ రెడీ అయింది ఇప్పుడు దీని కాంబినేషన్ మన రాజ్మా కర్రీ వేసుకుంటాము టేస్టీ టేస్టీ జీరా రైస్ మన రాజ్మా కర్రీ రెడీ అయిందండి చాలా బాగుంటుంది కాంబినేషను మీరు ట్రై చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్.